హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూట్రిషన్ అట్ హోమ్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే వీట్ గ్రాస్ని అలానే తాగుతూ ఉంటారు చాలామంది, తీసి చాలామంది తాగలేకపోతూ ఉంటారు. సో దీన్ని ఫ్రూట్స్ యాడ్ చేసి రెండు రకాలుగా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడైతే దీనికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. సో దాంట్లో ఒక హాఫ్ అమౌంట్ ఇప్పుడు తీసుకున్న ఒక చిన్న బంచ్ అని చెప్పచ్చు, కొంచెం క్లీన్ చేసి కట్ చేసి ఇందులో వేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో ఒక చిన్న క్యారెట్లో హాఫ్ ముక్కని యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న యాపిల్ ముక్క యాడ్ చేసుకున్నాను. సో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాను స్మూత్గా. సో చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం, దీన్ని ఫిల్టర్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఒక గ్లాసులోకి ఫిల్టర్ చేసేసుకుందాం. జనరల్గానే మనకు గోధుమ గడ్డి అంటే లాట్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్, హై ఫైబర్ కంటెంట్, వెయిట్ లాస్ అవ్వడానికి కానీ ఇంకా షుగర్ కంట్రోలు, బ్లడ్ ప్రెషర్ కంట్రోలు చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది. సో ఇప్పుడైతే ఒక రకం జ్యూస్ చూసాం, ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఇంకొంచెం మోతాదులా తీసుకుని దానికి ఒక చిన్న ముక్క బీట్రూట్ ముక్క, ఒక చిన్న ముక్క యాపిల్ ముక్క యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండింటిని స్మూత్గా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఫిల్టర్ చేసేసుకుందాం. సో ఫైనల్గా మనకి రెండు రకాల జ్యూసెస్లు రెడీ అయిపోయి వీట్ గ్రాస్తో. చాలామంది అలానే తాగలేక ఇబ్బంది పడుతుంటారు, ఈ వేలో చూసుకోవడం వల్ల మనకి ఇబ్బంది అనేది ఉండదు. వీట్ గ్రాస్ జ్యూస్ అనేది ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలి, లేదంటే మనం ఏదైనా తిన్న తర్వాత తీసుకుంటే మనకు వామిటింగ్ సెన్సేషన్ ఇలా ఉండడం అవుతుంది. సో ఇలా ఫ్రూట్స్తో కలిపి తీసుకోవడంలో ఈజీగా మనం తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇది దీంట్లో మెయిన్గా మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట. సో బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, ఇంకా షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోలు, ఇలా మెటబాలిజంను బూస్ట్ చేసుకోవాలి, ఇమ్యూనిటీ పెరగాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తహీనత ఉన్న వారికి, అంటే రక్తం హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి వీట్ గ్రాస్ జ్యూస్ అనేది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే క్వాంటిటీ 60 to 120 ml, ఇది ఒక షాట్ అనమాట. ఆ షాట్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా ఏంటంటే బరువు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.